హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి కార్తీక శుద్ధ ఏకాదశి వేడుకలు అనేవి మా ఊరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడిలో జరిగాయండి. అది ఇక్కడ చిన్న వ్లాగ్ రూపంలో వీడియో అనేది ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాం మన ఛానల్లో వచ్చేసి. మా ఊరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుద్ధ దశమి బుధవారం రోజు నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు అనేవి జరిపారండి. మనకి సుప్రభాత సేవ నుండి స్వామివారి అష్టోత్తరం, మంత్రపుష్పం ఇలా ప్రత్యేక పూజలు అనేవి జరిపారు. అదేవిధంగా ఇక్కడ శుద్ధ ఏకాదశి రోజు కూడాను స్వామివారికి విశేష హారతుల కార్యక్రమం అనేది జరిగింది. అదేవిధంగా మనకి స్వామివారు శ్రీ శేష వాహనంపై దర్శనమిచ్చారండి, ఆదిశేష వాహనంపై. మనకి ఈ కార్తీక మాసంలో ప్రతిరోజుకి ఒక్కో ప్రత్యేకత ఉంటుందండి. ఈ కార్తీక మాసంలో అదేవిధంగా మనకి ఏకాదశికి కూడా, కార్తీక శుద్ధ ఏకాదశికి కూడా చాలా ప్రత్యేకమైన రోజండి. ఎన్నో విశిష్టతలు కలిగిన ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజే అని ఇలా మా ఊర్లో నవనందులండి, అంటే మా ఊర్లో ఉండే శివాలయంలో ఉండే ఈ శివుడు పార్వతి ఉత్సవ విగ్రహాలతో పాటు ఇలాగా నందీశ్వరుల స్వామివారిని ఇలా ఊరేగింపుగా తిరువీధులు అనేవి జరిపారండి. అవి కూడా ఇక్కడ వీడియోలో యాడ్ చేసి పెడుతున్నానండి. మనకి అంటే ఈ శుద్ధ ఏకాదశి రోజు చాలా విశిష్టమైన రోజు కదండి, అందుకని చెప్పేసి మా ఊరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడిలో వచ్చేసి సహస్ర దీపాలంకరణ జరిగిందండి. అదేవిధంగా శుద్ధ ద్వాదశి రోజు స్వామివారికి, అంటే శ్రీవారికి, శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కళ్యాణం అనేది జరిగిందండి. అదేవిధంగా శుద్ధ ఏకాదశి రోజు ఇలా నవనందులు అని చెప్పేసి, అంటే మా ఊర్లో ఉండే శివాలయంలో ఉండే ఈ నందీశ్వర స్వామివారిని కూడాను ఇలా తిరువీధులుగా జరిపారండి. అది కూడా అంటే రెండు కలిపేసి ఈ వీడియోలోనే నేను అప్లోడ్ చేస్తున్నాను. అంటే మరి సపరేట్ వీడియోగా కాకుండా ఒకటే వీడియోలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిది అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామివారి తిరువీధుల ఉత్సవం కూడాను ఇదే వీడియోలో నేను యాడ్ చేస్తున్నానండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఊర్లో ఉత్సవాలు ఇవి ఎలా జరుగుతాయనేది మీకు నచ్చుతుంది కన్ఫామ్గా. ఒకసారి వీడియో ఎండింగ్ వరకు చూడండి. కొంచెం వీడియో లెంత్ అయినా కూడా అదేవిధంగా వీడియో కూడా కొంచెం రాగానే ఉంటుంది. అంటే అట్మాస్ఫియర్ అనేది ఎలా ఉంటుంది, ఊర్లో ఇలా ఉత్సవాలు ఇవి ఎలా జరుగుతాయి, దేవుడి పూజలు, విశేష పూజలు ఇవి ఎలా జరుగుతాయి అనేది కూడా నేను వీడియోలో నేను రాగానే అలానే ఎడిట్ చేసి పెట్టాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ కూడా చేయండి. అదేవిధంగా మన ఛానల్లో వచ్చేసి డివోషనల్ బ్లాగ్స్ అనేవి చాలా వరకు అప్లోడ్ చేస్తుంటానండి, ప్లేలిస్ట్లో ఉంటాయి. ఎవరైనా చూడనట్లయితే, ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్లో ప్లేలిస్ట్లో వచ్చేసి డివోషనల్ బ్లాగ్స్ అనేది ఒకసారి చెక్ చేయండి. ఒకసారి చెక్ చేసి మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇదిగోటండి, ఒక్కొక్క ఇవి నవనందులండి, అంటే 9 శివాలయాల నుండి వచ్చిన, ఒక్కొక్క శివాలయం నుండి వచ్చిన. ఇదిగోటండి, కార్తీక మాసంలో ఏకాదశి తిరువీధుల మహోత్సవం అనేది ఇక్కడ జరిగింది. అందరూ కూడాను ఒకటే డ్రెస్ కోడ్ కలిగి ఉండి శారీస్, లేడీస్ అందరూ కూడా ఇలా శారీస్ అనేవి డ్రెస్ కోడ్ లాగా అందరిది సేమ్ శారీ అనేది ఇలా ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామివారి టెంపుల్లో కూడా చెప్పాను కదండి, సహస్ర దీపాలంకరణ అనేది జరిగిందని చెప్పేసి మేము ఇలా టెంపుల్కి వెళ్ళేటప్పుడు అప్లోడ్ చేస్తున్నాం. ధారయిష్యామి రక్షస్వమాధరణి లోకధారిణీ ఇంద్రోష్ణేమి స్వస్తి నోగ్రహ్ణేశ్వర హరియా.
కార్తీక మాసంలో ఇలా ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన అనేది నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. ఇక్కడ దీపారాధన కూడాను అదేవిధంగా స్వామివారి ఎదురుగా కూడా ఇక్కడ దీపారాధన అనేది జరుగుతుంది. రెండు కళ్ళు సరిపోవట్లేదు. ఇక్కడ ఫోటో వీడియో తీద్దామన్నా కూడా చాలా రష్గా ఉందండి టెంపుల్లో. ఇంకా మేము కొంచెం అదే దూరం ఉండే కొంచెం క్లారిటీ అయితే మంచిగా లేదు కానీ వీడియో అనేది తీయడం జరిగింది. ఇది వచ్చేసి మా ఊరి దుర్గమ్మ తల్లి టెంపుల్ అండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్లో దర్శనం అయిన తర్వాత ఇక్కడికి అలా వచ్చామండి అమ్మవారి దర్శనం కోసం అని చెప్పేసి. ఇది వచ్చేసి దుర్గమ్మ తల్లి టెంపుల్ అండి. ఏకాదశి రోజు ఇలా మాకు టెంపుల్స్కి ఇవి అలా వెళ్ళి దర్శనం అనేది చేసి పూజ అనేది చేసుకొని వచ్చామండి. చాలా మంచిది కదా. అంటే ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిదండి. ఉపవాసం ఉండి ఇలాగ అమ్మవారి దర్శించుకున్నాము. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ది ఇప్పటి వరకు చూసారు కదండి. అక్కడ ఇంకా వీడియో తీద్దామన్నా కూడా మనకి చాలా రష్గా ఉందండి. అక్కడ ఇంకా అందరూ ఫొటోస్ తీసుకోవడానికి అని చెప్పి అలా చాలా క్రౌడ్గా ఉండేసరికి ఇంకా మేము వీలైనంత వరకు మాకు దర్శనం అయిన తర్వాత పూజ ఇవి చేయించుకొని వచ్చేసామండి. ఇంకే ఈ టెంపుల్కి వచ్చాము అమ్మవారి టెంపుల్కి. ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఏకాదశి తర్వాత ఇంకా
శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలా మా వీధికి తిరివీధులుగా ఇలా ఊరేగింపు వచ్చినప్పుడు ఇది చిన్న క్లిప్ అనేది అక్కడ తీశానండి. అదేవిధంగా మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి గారి కళ్యాణం అనేది జరిగిందండి. జరిగిన తర్వాత ఈవినింగ్ టైంలో అంటే కార్తీక శుద్ధ ద్వాదశ రోజు ఇలాగ స్వామి గారిని ఇలా తిరివీధులుగా అంటే ఊరేగింపుగా తీసుకుని వచ్చారు. ఇది వచ్చేసి ఇప్పుడు నుండి వచ్చే వీడియో వచ్చేసి మనకి నవనందులండి. అంటే చెప్పాను కదండి 9 శివాలయాల నుండి శివుడు పార్వతి నందీశ్వర స్వామిని ఇలా ఊరేగింపుగా తీసుకుని వచ్చారు కదా. ఆ రోజు ఉదయం వచ్చేసి ఇలాగ అమ్మవారి టెంపుల్ దగ్గర మనకి కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి చాలా పూజిస్తారు కదండి. ఇలా ఉసిరి చెట్టు అవి ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఇక్కడ నాటడం అనేది జరిగిందండి. అంటే అమ్మవారి ప్రాంగణంలో ఆలయ ప్రాంగణంలో ఉసిరి చెట్టుని ఇలా మారేడు చెట్టుని ఇలా ఉంటాయి కదండి విశిష్టత కలిగిన ఈ చెట్లని Thank you.
కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రబోధ ఏకాదశి బృందావన ఏకాదశి అనే పేరుతో కూడా పిలుస్తారు. మనకి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలో యోగనిద్రకి ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక ఏకాదశి రోజున మేల్కొంటారని పురాణాల ప్రకారం చెప్తారండి. కార్తీక శుద్ధ ఏకాదశికి బోధన ఏకాదశి అని కూడా పిలుస్తారు. అదేవిధంగా ఉత్థాన ఏకాదశి అని కూడా పిలుస్తారు. అంటే తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజున యోగనిద్ర నుంచి మేల్కొనే రోజు కాబట్టి ఈ ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అని కూడా పిలుస్తారు. మనకి తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చతుర్మాస వ్రతం అనేది ఈ ఏకాదశితో మనకి ముగుస్తుందండి. అదేవిధంగా మనకి మహాభారత యుద్ధంలో భీష్ముడు ఈ కార్తీక ఏకాదశి నాడే అస్త్ర సన్యాసం చేశారని చెప్పేసి, అంటే అస్త్ర సన్యాసం చేసి అంపశయ్య మీద శయనిస్తారండి ఈ ఏకాదశి రోజునేని. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి విష్ణువుని పూజిస్తే చాలా మంచిదండి. అదేవిధంగా శ్రీ మహావిష్ణువుకి ఈ ఏకాదశి రోజున ఎవరైతే హారతి ఇస్తారో వారికి అపమృత్యు దోషం తొలగిపోతుందని చెప్పి పురాణాలు చెబుతారండి. అలా హారతి ఇవ్వడం కుదరకపోతే మనకి దగ్గరలో ఉండే దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి ఇచ్చే హారతిని కనులారా చూసిన ఆ హారతి కర్పూరాన్ని మనం సమర్పించుకున్న అపమృత్యు దోషం పరిహారం జరుగుతుందని పురాణాల ప్రకారం చెబుతారు. ఇదిగోటండి దీపాల కాంతుల్లో ఆ స్వామివారిని చూడండి ఒకసారి. ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే ఈ వీడియోకి లైక్ చేయండి. ఆ స్వామివారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ దీపాల కాంతుల్లో చూడండి స్వామివారిని. ఇంకా మరి నేను ఇంకా ఫొటోస్ ఏమి తీస్తున్నా కూడా ఇంకెవరో ఒకరు ఉంటూనే ఉన్నారు. చాలా రష్గా ఉండడం వల్ల ఇంకెవరున్నా కూడాను ఇంకా అలానే ఫొటోస్ అనేవి తీసేసానండి. అంటే ఓన్లీ అక్కడ స్వామివారిని ఇలా భూదేవి సమేత లక్ష్మీదేవి అమ్మవారిని కలిపి తీద్దామన్నా కూడా కుదరట్లేదండి. ఇంకా ఒకరి తర్వాత ఒకరు ఫొటోస్ తీసుకోవడానికి అలా చాలా హడావిడిగా ఉందండి టెంపుల్లో. మేము ఈ టెంపుల్లో 8 వరకు అలా ఉన్నాం కానీ ఇంకా ఖాళీ అవ్వలేదండి నైట్. ఇంకా ఫొటోస్ వీడియోస్ ఏం తీయడానికి కూడాను నాకు వీలైనంత వరకు అయితే ఇక్కడ చిన్నగా వీడియో అనేది తీసి ఇక్కడ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. అదేవిధంగా అదే రోజు మేము దుర్గామాత అమ్మవారిని దర్శించుకుని వచ్చామండి. ఇది వచ్చేసి స్వామివారిది ఏకాదశి తర్వాత ద్వాదశి రోజు కళ్యాణం అయిన తర్వాత తిరువిధులు అనేవి జరిగాయండి శ్రీ వెంకటేశ్వర స్వామివారివి. అదేవిధంగా ఇక్కడ నవనందుల వీడియో కూడాను ఇందులోనే యాడ్ చేయడం జరిగిందండి. మీకు నచ్చినట్లయితే ఈ కార్తీక మాసంలో మేము వెళ్ళిన టెంపుల్స్ది ఇలా నాకు వీలైనంత వరకు ఇక్కడ చిన్నగా వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ స్వామివారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన ఛానల్ ప్లేలిస్ట్లో వచ్చేసి డివోషనల్ బ్లాగ్స్ ఉంటాయండి, ఎవరైనా చూడనట్లయితే ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ గెట్ నోటిఫికేషన్ ఫ్రమ్ మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్.